రైట్, ఎన్ కన్వెన్షన్ లో ఉన్నాం. భారత్ టీవీ ఎన్ కన్వెన్షన్ లో కూల్చివేతలపై ఎక్స్క్లూజివ్ కథనం అందించబోతుంది. సో ఎన్ కన్వెన్షన్ లోపలికి మనం ప్రవేశించాము. ఎన్ కన్వెన్షన్ లో ఇప్పటికే భారీ కట్టడాలు, దీనికి సంబంధించి ఇది పెద్ద హాల్. ఈ పెద్ద హాల్లో దాదాపు 3000 మంది కూర్చునే వీలుగా ఈ హాల్ ని కట్టడం జరిగింది. ఒక పక్క ఈ పక్క మనకు చూస్తే కనుక అక్కడ చెరువు ఉంది, చెరువు బార్డర్ మొత్తం కూడా చెరువు బార్డర్ అది. సో గుర్రపు డెక్క మనకు కనబడుతుంది, అదంతా కూడా చెరువు బార్డర్. సో ఈ చెరువు బార్డర్ పక్కనే ఒక భారీ షెడ్ నిర్మించడం జరిగింది. ఈ భారీ షెడ్ లో 3000కు పైగా మంది కూర్చునే సౌలభ్యం ఈ ఎన్ కన్వెన్షన్ లో ఉంది. ఇదంతా కూడా చెరువు బార్డర్, ఈ తమ్మిడికుంట చెరువు బార్డర్. ఇదంతా కూడా ఈ బార్డర్ పక్కన మనం చూస్తే కనుక ఈ బార్డర్ పక్కనే మనకి గుర్రపు డెక్క కనబడుతుంది. సో మొత్తం ఈ చెరువు పక్కన గుర్రపు డెక్క మనకు కనిపిస్తుంది. ఇదంతా కూడా గుర్రపు డెక్క. సో ఇదంతా కూడా గుర్రపు డెక్క. ఈ గుర్రపు డెక్కను కూడా హైడ్రా సిబ్బంది అలాగే జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా మొత్తం తొలగించడం జరిగింది. ఇదంతా కూడా ఒకసారి మనం చూస్తే కనుక ఇదంతా కూడా గుర్రపు డెక్క మనకు కనిపిస్తుంది. ఈ గుర్రపు డెక్కను ఆనుకొని మొత్తం మనకు హైటెక్స్, అక్కడ వరకు కూడా హైటెక్స్ కనబడుతుంది. ఈ గుర్రపు డెక్క భారీగా పెరిగిపోయింది. ఈ చెరువు మొత్తం, ఈ తమ్మిడిగుంట చెరువు మొత్తం కూడా గుర్రపు డెక్క. ఇదంతా కూడా ఈ గుర్రపు డెక్క అక్కడ వరకు కూడా విస్తరించింది. మనకు అక్కడ హైటెక్స్ కనిపిస్తూ ఉంటుంది. హైటెక్స్ మనకు హైటెక్స్ కి సంబంధించి భారీ కట్టడం మనకు కనిపిస్తుంది. ఒకవైపు ఒకసారి మనం అటు చూసుకుంటే కనుక ఈ చెరువు బార్డర్ నుంచి ఇక్కడ భారీగా ఒక పెద్ద షెడ్ కూల్చడం జరిగింది. మనం చెప్పుకున్నట్టుగానే ఈ షెడ్ లో 3000కు మందిగా పైగా సిబ్బంది కూర్చునే అవకాశం ఉంది. ఈ ఆనుకుని ఉన్న షెడ్ కూల్చడం కూడా జరిగిపోయింది. అయితే రీసెంట్ గా పెళ్లిళ్ల సీజన్ కనుక ఈ యొక్క ఎన్ కన్వెన్షన్ లో ఒక 20 బుకింగ్లు ఉన్నాయి. సో ముహూర్తాలు ఉన్నాయి. ముహూర్తాలు ఉన్న నేపథ్యంలో ఈ సీజన్ లో పెళ్లిళ్ల సీజన్ కాబట్టి 20 బుకింగ్స్ ఉన్నాయి. 20 మంది ముందుగానే బుక్ చేసుకున్నారు. సో వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్పబోతుంది ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం, అలాగే నాగార్జున గారు ఏం సమాధానం, వాళ్ళ సిబ్బంది ఏం సమాధానం చెప్పబోతున్నారు. ముందుగానే ఫిక్స్ అయిన బుకింగ్స్ పెళ్లికి సంబంధించి వాళ్ళ గోడు వినేది ఎవరని కూడా ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుకుంటున్న తీరు. సో కొంతమంది అయితే 1990కి ముందు, అంటే 1970 1970 ఆ ప్రాంతంలో ఇక్కడ ఇప్పటికీ కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే ఈ యొక్క ప్రాంతంలో అంతా కూడా కొండలు ఉండేటివి. ఈ కొండల్లో ఈ నాగార్జున వారి ఇవన్నీ కూడా తీసుకొని కొండలని డిమాలిష్ చేసి ఇక్కడ ఎన్ కన్వెన్షన్ నిర్మించారు. సో ఇక్కడ వరకు అంతా కూడా ఆయన కొన్నదే ఈ యొక్క ఏదైతే పెద్ద హాల్ అయితే ఏదైతే ఉందో ఈ హాల్ వరకు కూడా ఆయన కొన్నదే. ఒకవేళ ఎంక్రోచ్మెంట్ జరిగింటే మాట 10-20 ఫీట్లు జరిగిండొచ్చు. కాకపోతే ఈ ఫంక్షన్ ఉన్న నేపథ్యం, ఫంక్షన్ ఉన్న అంతా కూడా నాగార్జున గారు కొన్నదే అని కూడా చెప్పి కూడా స్థానికులు చెప్తున్నారు. అలాగే మొత్తం కూడా ఇదంతా కూల్చివేతలు మనం చూస్తున్నాము. ఈ కూల్చివేతలు అంతా కూడా మనకు భారీగానే ఆస్తి నష్టం ఉండే అవకాశం ఉంది. సో కోట్లలోనే ఆస్తి నష్టం ఉంటుందని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే రెగ్యులర్ గా ఈ ఐరన్ సప్లై చేస్తున్నటువంటి వాళ్ళు కూడా చెప్తున్నారు. మనతో పాటు ఐరన్ ని రెగ్యులర్ గా దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఐరన్ ని సప్లై చేస్తున్నటువంటి ఒక యజమాని, ఐరన్ సప్లైయర్ కూడా అని చెప్తున్నారు. కోట్లలో నష్టం ఉంటుంది. ఇవన్నీ కూడా ముందుగానే చెప్పుంటే ఇవన్నీ కూడా మనము వాళ్ళంతా కూడా ఇది స్క్రూ, ఇదంతా కూడా ఫిట్టింగ్స్ అంతా కూడా తీసేసి వేరే దగ్గర షెడ్ వేసుకున్న ఆస్తి నష్టం ఉండేది కాదు, డబ్బులు వచ్చేవి. కానీ ఇదంతా కూడా వాళ్ళకు ఆస్తి నష్టం జరిగింది అని కూడా అంటున్నారు. మాధవపూర్ మెయిన్ రోడ్ వరకు కూడా ఇదంతా కూడా ఎఫ్టిఎల్ ల్యాండ్. ఇక్కడ వరకు మా దుర్గం చెరువు వాటర్ వస్తుండే, మొత్తం కూడా కబ్జా గురై కట్టినారు. దుర్గం చెరువు చాలా కబ్జా అయింది. ఇక్కడ తమ్మిడికుంట చెరువు కంటే దుర్గం చెరువు చాలా కబ్జా అయింది. దుర్గం చెరువు కబ్జాలని బయట తీసే సత్తా ఈ ప్రభుత్వానికి ఉన్నారు, రేవంత్ రెడ్డి ఆ పని చేయగలడా అని చెప్పేసి స్థానికులు కూడా ప్రశ్నిస్తున్నారు. అంతా కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, మీరు ఎక్కడ నుంచి? లోకల్ ఉంటారు. సో మీకు ఈ తమ్మిడికుంట అంటారా తుమ్మిడికుంట అంటారా, ఏమంటారు? తమ్మిడికుంట అంటారు. తమ్మిడికుంట, తుమ్మిడికుంట అని, తిమ్మిడికుంట అని రకరకాల పేర్లతో పిలుస్తున్నారు కదా. వస్తాను వాడుక భాషలో తమ్మిడికుంట. ఓకే, మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారన్న ఇక్కడ? చాలా మంది ఇక్కడ ఎస్సీలు అలాగే యాదవ్స్ ఉంటారంట కదా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో. అంటే బిఫోర్ 1990 బిఫోర్ 94 లో ఉంటారు. ఏంటి అసలు ఎన్ కన్వెన్షన్ ఇష్యూ గతంలో ఏమైనా వచ్చిందా బయటకు వచ్చింది? ఇప్పటి వరకు అయితే వాళ్ళ 15 ఏళ్ళ నుంచి అయితే లేదు. నాగార్జునది ఎన్ కన్వెన్షన్ అని మీకు తెలుసా? తెలుసు, కన్వెన్షన్ అని తెలుసు. పార్ట్నర్స్ కూడా ఉన్నారు కానీ నాగార్జునది అని తెలుసు. ఏమనిపించింది పొద్దున్న న్యూస్ చూడగానే? ఏమనిపించింది? నేను చూడలేదు, ఇప్పుడు వచ్చి చూసాను నేను. మార్నింగ్ చూడలేదు.
ఓకే, మనీ బ్లాక్ అయిందంటే అటు నుంచి వెళ్ళాను ఆ రోడ్ లో. ఓకే, సో మీది ఇక్కడ తెలంగాణనే. చాలా వరకు కూడా చూసుకుంటే చాలా చెరువులు కబ్జా అయినాయి, ముఖ్యంగా హైదరాబాద్ లో. కానీ నాగార్జునతో ఒక్కటే ఎందుకు బయటపడ్డది అంటే ఏమంటారు? అంటే ఇక ఒక్కొక్క పొలిటీషియన్ అంతే, వాళ్ళు చెప్పేది ఏమంటారు అంటే ఒకరు అంటే ఒకే, ఒకరు అంటే అట్లా. అంటే ఒకటి పడితే ఒకటి వాడు, అంత రాజకీయం అంటే అంతే. తెలంగాణ సపరేట్ అయ్యి కూడా 10 సంవత్సరాలు అయిపోయింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా ఎప్పుడు ఎన్ని కన్వెన్షన్ నాగార్జున పేరు బయటకు రాలేదు. అప్పటి నుంచి రాలేదు, అప్పట్లో ఉన్నది మామూలు ఉన్నారు అంతే. ఇప్పుడు కానీ బయట పడి ఇంతగానం రాలేదు. రాలేదు కానీ ఇప్పుడు మాత్రం ఎంత బయటకు వచ్చింది. సో ఇప్పుడు ఇదంతా కూడా అంటే నోటీస్ కూడా పొద్దున నోటీస్ అంటించి వీళ్ళు డెమాలిషన్ స్టార్ట్ చేస్తున్నారు. మామూలుగా ముందు ఇస్తారు కదా నోటీస్, ముందు ఇస్తారు కానీ మరి ఏంటో తెలియదు, అది మనకు ఐడియా లేదు. నార్మల్ గా కూల్చకుండా ఒక 2-3 డేస్ టైం ఇస్తే ఎట్లుంటుండే? దీనిపై ఏమంటారు? దాని మీద బాగానే ఉంటారు, అట్లే చేయాలి, మెయిన్ ఇంపార్టెంట్ అది. కానీ ఎట్లా వచ్చేసి మార్నింగ్ అంటే చేయలేము, బెస్ట్. కబ్జా చేసినప్పుడు అంటే ఎవరైనా దానికి ఎవరైనా తీసుకోవచ్చు. మరి ఇన్ని రోజుల నుంచి ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది? అది గత ప్రభుత్వంలో చేయలేదు, అందులో 50% వీలది ఉంటే 50% వీలది ఉంటుంది. ఇప్పుడు ఈట వీలగిట ఉంటది, ఎందుకు ఉండదు, ఎదిగిట ఉంటది. మా అంటే ఒక 3 డేస్ టైం ఇస్తే వీళ్ళు ఏమన్నా తీసేసే అవకాశం ఉంటుండేనా? లేకపోతే ఉంటుండే, దాన్ని బట్టి ఎట్లయినా కబ్జా భూమి అన్నప్పుడు మనం చేయలేము, దానికోసం దానికి ఎవరం ఏమి చేయలేము. చాలా మంది మల్లారెడ్డిది ఎగ్జాంపుల్ చెప్తారు, మల్లారెడ్డి కాలేజ్ లో ఎగ్జాంపుల్ చెప్తారు. మల్లారెడ్డి ఇటస్ చాలా ఉంది, ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఏదో 2-3 అయినా మల్లారెడ్డి మళ్ళీ చాలా అవుతున్నాయి. ఈ కబ్జాలు, ఈ కబ్జా చేసి కట్టడం వల్ల ఏందన్నా ఇప్పుడు ప్రాబ్లమ్ ఎట్లా వచ్చిందంటే, కబ్జాలు లేకపోతే ఎట్టుంటుండే హైదరాబాద్? ఈ ముఖ్యంగా చెరువుల కబ్జా లేకపోతే, చెరువు కబ్జా లేకపోతే నీళ్ళన్ని పాకుతుంటే ఎక్కడికక్కడ వెళ్ళిపోతున్నాయి, ఎక్కడెక్కడ ఉంటాయి, స్టోర్ అయి ఉంటాయి, బయటికి రావు, బయటికి రావు. కబ్జాల వల్ల ఓవర్ఫ్లో అయిపోతాయి, బయటికి వెళ్ళిపోతాయి, అంతే. లోపల వాటర్ కట్టి అంతే, అంతే మునిగిపోయి. వర్షాలు కబ్జా చేసినప్పుడు ఏముందంటే, మనకు వరదలు వచ్చినప్పుడు మళ్ళీ ఇల్లు అల్ల మునిగిపోతుంది, అది అంత వాటర్ అంటే గవర్నమెంట్ కబ్జా చేసినట్టే కదా, అది మునిగిపోతాయి. రూల్స్ అన్నప్పుడు సామాన్యాలు కాదు, ఉన్న వాళ్ళకింట కూలగొట్టు కరెక్ట్ అది. సో కూలగొట్టి మళ్ళీ స్టే కూడా ఇచ్చింది కదా గవర్నమెంట్. స్టే అంటే ఎప్పుడు 2014 లోనే దీనికి నోటీస్ ఇచ్చారు. అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వాలనే డబ్బులు ఇచ్చుకుంటూ ఏదో మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. నోటీసులు వచ్చినాయి, నోటీసులు ఇచ్చారు ఆల్రెడీ. ఎప్పుడో దీనికి జిహెచ్ఎంసీ పర్మిషన్ లేదంట, ఓకే పర్మిషన్ ఏం లేదు దీనికి. నాకు తెలిసిన న్యూస్ లో వింటున్నా పర్మిషన్ ఏం లేదంట దీనికి, ఆల్రెడీ ఇచ్చారు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది, హైదరాబాద్ వచ్చింది కాబట్టి సర్వే ఏవే చేస్తారు. మన రెడ్ జోన్ బఫర్ జోన్ ఉందంటే కూలగొట్టి కరెక్ట్, అది కూలగొట్టడం అయితే సామాన్యులు కూలగొట్టినప్పుడు ఉన్న వాళ్ళ కూలగొట్టడం అయితే కరెక్ట్. అది అంత చూస్తే కనిపిస్తలేదా కబ్జా చేసినట్టు? చెరువు పక్కనే ఉంది, చెరువు అనుకున్నావు అంత అంటే అంత లాగా. అక్కడ అక్కడ కూల్చిన దగ్గర కొండలు ఉండే, ఆ కొండలు గుట్టలు కూల్చి అక్కడ ఫంక్షన్ హాల్ నిర్మించి నాగార్జున. ఈ ఖాళీ ప్లేస్ కొంచెం ఎంక్రోచ్ అయ్యారంటున్నారు. ఎంక్రోచ్ ఏం లేదు కానీ ఉన్న పరిధి దాటినారంట. ఫంక్షన్ హాల్ కట్టిందే చెరువు ప్లేస్ నాకు తెలిసి అవుతుంది. చాలా వరకు చూసిన న్యూస్ లో ఉన్నంత వరకు చెరువు ప్లేస్ అదంతా చెరువు, అదే మాక్సిమం ఉన్నంత వరకు అన్ని కొట్టాలి. మొత్తం కూడా ఇదంతా కూడా కబ్జానే అంటారు? కబ్జానే మొత్తం అంటే కబ్జా అయితే కాదు, కట్టిన ప్లేస్ మనకి అవతలది మాత్రం రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఇది. ఈ ఫంక్షన్ హాల్ వెనకాల చెట్లు అవన్నీ ఉన్నాయి కదా, రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఇక్కడ ఉన్న కేవలం ఇది ఒకటి గూలగొట్టింది ఒకటే, కొంచెమే ఫంక్షన్ హాల్ కట్టింది ఒకటే గవర్నమెంట్ ల్యాండ్ అవుతుంది రిజిస్ట్రేషన్. ఇంత నాగార్జున గారు కూడా కబ్జా చేసిరంటారు ఆయన హీరోగొండి. కబ్జా అంటే సామాన్య వాళ్ళు ఏంటండి ఉన్నారు కదా కట్టుకొని చూసుకోండి అంటే పదం గవర్నమెంట్ చెప్పేటప్పుడు వాళ్ళు ఇచ్చినప్పుడు ఈయన ఎట్లయినా కట్టుకోవాల్సి వచ్చింది, కట్టుకోవాల్సి వచ్చింది అంతేగాని. ఇది ఇప్పుడు 2014 కూడా 2014 లో చేస్తుంటే బాగుండేది, అప్పుడే గూలగొట్టేసారు నిర్లక్ష్యం. ఇలాగే అంత పెద్ద హీరో కదా, నీ కోట్లు సంపాదించడానికి అవసరం అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. కోట్లు అవసరం అని అంటే గవర్నమెంట్ సపోర్ట్ వల్లనే చేసిన 2014 లో కేసీఆర్ గవర్నమెంట్ లో కొన్ని అవతలు జరిగినాయి. నాగార్జునకు సపోర్ట్ సపోర్ట్ అంటే ఏం లేదు కానీ గవర్నమెంట్ అధికారులు ఉంటారు కదా, మున్సిపాలిటీ వాళ్ళు, జిహెచ్ఎంసీ వాళ్ళు, వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు. ఇప్పుడు చెరువులు ఆక్రమించిన కాబట్టి ఒక ఐపీఎస్ ఆఫీసర్ పెట్టారు కాబట్టి కొంచెం మంచిగా చెరువుల మీద పట్టు వస్తుంది. మా చెరువులు ఎక్కడ ఉన్నాయి ఫ్యూచర్ కోసం, మళ్ళీ వాటర్ డ్రింకింగ్ వాటర్ కానీ స్టోరేజ్ కానీ తగ్గిపోకుండా ఇప్పటి నుంచి చేస్తాను, మిగతా వాళ్ళు ఎవరు కట్టకుండా ఉంటారు. అది మీరేం చెప్తారు ఫైనల్ అంటే ఫైనల్ ఇలాంటి కబ్జాలు చేసే వారికి చేయకునేది అవసరం లేదు, ఎక్కడైనా చేయొచ్చు, నో ప్రాబ్లం. కబ్జాలు చేయొద్దు అంటే ఇలాంటివి చేయకూడదు.
ఒకలాళ్ళు చేసినా మనం ఏం చెప్పలేము, గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తేనే మనం చేయనిక ముందుకెళ్తాం. వాళ్ళు ఏంది మనం ముందుకెళ్ళాము కానీ నువ్వు కట్టం సార్ అంటానంటే మేము కడుతున్నాం. 10 మందికి అన్నం పెట్టాడు, 10 మందికి తీసేసుకుంటే అయిపోయాయి. దాన్ని కట్టిన డబ్బులు గిట్ట ఎప్పుడు వెళ్ళిపోయారు, దాని కథ ఇంకేముండదు అందులో.